హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజుల్లో అసలు జుట్టు ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి పొల్యూషన్ వల్లే కావచ్చు మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు మనం ఎక్కువగా ఒత్తిడికి లోనవడం వల్ల చిన్న పిల్లలు అనే తేడా లేకుండా ఈ సమస్యను ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాటికి మనము చిన్న చిన్న ఇంటి చిట్కాలతోనే సమస్యని పోగొట్టుకోవచ్చు అండి ఇంటి చిట్కాలు పని చేస్తాయా పని చేయవా అని చాలామంది ఆలోచిస్తుంటారు ఇంటి చిట్కాలు అయితే తప్పకుండా పనిచేస్తాయండి ఎందుకంటే వాటిని రెగ్యులర్గా వాడాలి ఒక్కసారి వాడి ఆపేస్తే పని చేయవు రెగ్యులర్గా వాడితే పనిచేస్తాయి ఈరోజు మనము జుట్టుని ఊడిపోకుండా తెల్లగా గ్రే కలర్ హెయిర్ వైట్ కలర్ హెయిర్ ఇలాంటి హెయిర్ని మన ఇంటి చిట్కాలతో బ్లాక్గా ఎలా చేసుకోవాలి జుట్టు ఊడకుండా ఒత్తుగా ఎలా పెరగాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి దానికోసం నేను ఒక షాంపూ మీరు రెగ్యులర్గా ఏ షాంపూ వాడతారో ఆ షాంపూని తీసుకునేసేయండి ఒక కప్లో షాంపూ తీసుకోండి ఇలాంటివి వాడడం వల్ల మనకి హెయిర్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి హెయిర్ డై వేసామంటే తలనొప్పి రావడము స్కిన్ ఇరిటేషన్ రావడము స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసమనే మనము ఇలాగ ఇంటి చిట్కాలతో మనకు తెలిసిన వాటితో జుట్టుని నల్లగానే కాకుండా ఒత్తుగా పొడవుగా ఎలా పెరగాలి అనేది చూడబోతున్నాం అనమాట షాంపూని తీసుకున్నాం కదా దాన్ని బాగా మిక్స్ చేద్దాం కొంచెం ఒక పది నిమ్మ చుక్కలు అనుకోండి హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని దానిలో కొంచెం లెమన్ లెమన్ వాటర్ తీసుకుందామండి దాన్ని బాగా మిక్స్ చేద్దాము ఈ లెమన్ డ్రాప్స్ ఈ షాంపూ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేద్దామండి మీరు షాంపూ కాకుండా కుంకుడుగా వాడితే కూడా దానిలోకి ముందే ఈ లెమన్ కాఫీ పౌడర్ రెండు కలిపి తలగ పెట్టుకుని వేయచ్చండి మీరు ఏ చేసిన ఈ డై అయితే ఖచ్చితంగా వాడచ్చు ఇది డై లాంటిదే మనకి ఇప్పుడు నేను బ్రూ కాఫీ ఒక షాషే తీసుకున్నానండి తీసుకొని ఈ షాంపూకి ఎంత సరిపడుతుందో అంత ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము ఒక హాఫ్ ప్యాకెట్ అయితే సరిపోద్దండి ఫుల్ ప్యాకెట్ అవసరం లేదు చూసారు కదా హాఫ్ ప్యాకెట్ వేసాను నేను ఈ మూడింటిని బాగా మిక్స్ చేయాలండి ఇది అసలు అమేజింగ్ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది వీక్లీ త్రీ టైమ్స్ యూస్ చేయాలి యూజ్ చేశారంటే తప్పకుండా మంచి రిజల్ట్స్ పొందుతారండి ఇంటి చిట్కాలతో చేసుకోవడం చాలా బెటర్ అనమాట ఎందుకంటే హెయిర్ డైల్ అనేవి ఈ రోజుల్లో చాలా దుష్ప్రభావాలు చూపిస్తాయి మనకి అంటే జుట్టు పైన జుట్టు ఊడిపోవడమే కాదు క్యాన్సర్ లాంటివి రావడానికి కూడా అవి దోహదపడుతున్నాయి అనమాట అలాంటివన్నీ తగ్గించుకోవడానికి ఇలాంటి చిట్కాలతో మనము జుట్టును నల్లగా చేసుకోవచ్చండి రెగ్యులర్గా వాడాలి వీక్లీ ఒక వీలైతే త్రీ టైమ్స్ ఒకవేళ వీలు కాని వాళ్ళు కనీసం రెండుసార్లు అన్న తలస్నానం చేశారు అంటే మీ జుట్టు నల్లగా వైట్ హెయిర్ అయితే ఖచ్చితంగా వాడే కొద్దీ గ్రే కలర్గా మారుతుంది దాని తర్వాత బ్లాక్ కలర్గా మారుతుంది జుట్టు ఊడే ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కాఫీలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి అది మన జుట్టుకి మొహానికి చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ షాంపూ తీసుకొని ఇలాగ కుదుళ్ళకి ఇలా అద్దండి మొత్తం కుదుళ్ళకి మాత్రం అద్దేసేయండి ఫస్ట్ మిగులుతుంది షాంపూ దాన్ని హెయిర్కి అంతా పూసేసి బాగా జుట్టు కొప్పులాగా పెట్టేసి దానికి షవర్ క్యాప్ వేసేసి వన్ అవర్ లీవ్ చేసేయండి వన్ అవర్ అలాగే వదిలేయగలండి ఇదైతే ఖచ్చితంగా వదలాలి వదిలిన తర్వాత ఇంకా షాంపూ ఏమీ వేయకుండా నార్మల్ వాటర్తో వాష్ చేసేసారు అంటే వీక్లీ ఇలా త్రీ టైమ్స్ చేశారు అంటే మంచి రిజల్ట్ వస్తుందండి అంతేనండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ